हाय फ्रेंड्स, वेलकम टू सत्य किचन। ई रोजु मीकु मुंत मसाला अंटार चूसारा, अलागा नेनु कारपोस्तो नेनु मसाला मिक्चर चेसि चूपिस्ता चूडंडी। मनकु मुंत मसाला अन्नी मरमरालतो चेस्तारु कदा, चाला अंटे चाला रुचिगा उंटुंदी। अलागे कारपोस्ता कूडा मीरु चेसुकोंडी, चाला अंटे चाला रुचिगा उंटुंदी। ఎందుకంటే మేము ఎప్పుడు చేస్తూ ఉంటాము, చాలా ఇష్టపడుతుంటారు మా పిల్లలు. మనం ఇంట్లో చేస్తాం కదా, కారపూస జంతువులు వండుకుంటాం కదా, అలా రెండిట్లతో చేసుకోవచ్చండి మనం. అలా ముక్కల్లాగా చేసుకుని చేసుకోవాలి. పుట్నాలు ఉప్పు అండి, అది వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక టమాటా తీసుకున్నాను నేను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. రెండు నిమ్మకాయలు అండి రసంకి, ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా, కొత్తిమీర, కొంచెం కారం అండి, కొంచెం చాట్ మసాలా. అది మనకి మరమరాల మిర్చి అలాగా కారపోస్తా మిర్చిర్ అనమాట, ముంత మసాలా లాగా. మనం కారపోసి తీసుకున్నాక దాంట్లో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేద్దామండి. యాడ్ చేసేద్దాం, కొత్తిమీర కూడా వేద్దాం. అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. మనం బయట కొనుక్కున్న దాని మీద మనం ఇంట్లో రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ అలాగే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసాం కదా, ఇప్పుడే కలర్ఫుల్గా చాలా బాగుంది. మనం అన్నీ వేసి కలుపుతూ ఉంటే మంచి సువాసన వచ్చి చాలా టేస్ట్ బాగుంటుంది. ఉప్పు వేసానండి నేను, కొంచెం హాఫ్ టీ స్పూన్ వేసుకొని సరిపోతుంది. చాట్ మసాలా, మన కారపూసలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనము ఎక్కువ వేసుకోవసరం లేదు. కొంచెం కారం, అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి చేత్తో. కారపూసు గట్టిగానే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు కలిపినా అది తినేటప్పటికి కొంచెం మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. అదంతా బాగా కలవాలండి. ఇలా చేయండి, ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడి తింటారు. మా ఇంట్లో అందరూ తింటారు ఇష్టపడి. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టమాటా, చాట్ మసాలా, నిమ్మకాయ రసం పిండాం కాబట్టి అచ్చం ముంత మసాలా అంటారు చూసారా, సేమ్ అలానే ఉంటుంది. రెండు నిమ్మకాయలు రసం తీసుకున్నాను, గింజలు లేకుండా వడకట్టి. ఇప్పుడు అది కలుపుతున్నారండి బాగా. నిమ్మకాయ రసం కలిపాం కదా, చాలా టేస్ట్ వస్తుంది. కలుపుతుంటుంటేనే మనకి మంచి టేస్ట్ సువాసన తెలిసిపోతుంది, తినాలనే అంత రుచిగా. లాస్ట్లో మనం పుట్నాల పప్పు వేద్దాం, తినేటప్పుడు బాగుంటుంది. పిల్లలు వచ్చే టైంకి ఇలా రెడీ చేసేసి పెట్టుకుంటే ఎప్పుడు ఒకే రకం కాకుండా స్నాక్స్ ఒకసారి ఇలా చేస్తే ఒక వెరైటీ కింద బాగుంటుంది. చూసారా టేస్ట్ చూస్తున్నా, ఎంత బాగుందంటే అంత బాగుంది. మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేటప్పుడే చెప్పేస్తారు అమ్మ వాళ్ళ మిక్చర్ చేసిందని. చూసారా మనం అలాగా పేపర్తో అలా పొట్లంలా చేసి తింటే మనం చక్కగా బయట కొనుక్కొని తింటాం చూసారా, అలాగా ఫీలింగ్ వస్తుంది. చూసారా ఎంత బాగుందో టేస్ట్, చాలా అదిరిపోద్దండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.